దెందలూరు మండలం గోపన్నపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న ఇద్దరు ఏఎన్ఎంలకు ప్రమోషన్ సందర్భంగా హాస్పిటల్ సిబ్బంది వారి సేవకు మెచ్చి సన్మాన సభ ఏర్పాటు చేశారు. వారి సేవలను కొనియాడారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉంటూ మంచి పేరు తెచ్చుకోవాలని కోరారు. డాక్టర్ త్రినాథ్ రెడ్డి, ఆర్ అభిషా మెడికల్ ఆఫీసర్, ఎంపీహెచ్ఓ నాగరాజు ఆధ్వర్యంలో ఘనంగా సన్మాన సభను ఏర్పాటు చేశారు. అనంతరం వైద్యాధికారులు మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో కూడా ప్రాణాలు సైతం లెక్క చేయకుండా సేవలను ప్రజలకు అందించారని తెలిపారు. అదేవిధంగా వారి సేవలను గుర్తించిన ప్రభుత్వం వారికి కేజే మరియమ్మకు హెల్త్ సూపర్వైజర్గా, ఎన్ విజయలక్ష్మికి స్టాఫ్ నర్స్గా పదోన్నతి ఇవ్వడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. మరింత ఉన్నత పదవులు చేరుకోవాలని శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లు, సహ ఉద్యోగులు పాల్గొన్నారు. అది మనకి ఎప్పటికైనా బ్లెస్సింగ్స్, గాడ్ బ్లెస్సింగ్స్ అనేవి మనం కోరకుండానే ప్రతిదీ మన దగ్గరికి వస్తుంది. అది దానికి నేనే ఉదాహరణ. నేను ఎవరి దగ్గర ఏ అవార్డులు తీసుకోలేదు. కాకపోతే నా పబ్లిక్ నేను ఎప్పుడు కనిపించినా కూడా ఇష్ట గారు బాగున్నారా అని చెప్పేసి ఒక పలకరింపు అనేది వస్తుంది. నేను వాళ్ళని మర్చిపోవచ్చు, చాలా పిజిఎస్సీ చేసేవాళ్ళు, వాళ్ళు నన్ను మర్చిపోరు, మీరుంటే బాగుండేదండి ఇట్లా అంటారనమాట. ఆ ఒక్క మాటే చాలు మనకి. చాలా అవార్డులు ప్రధానమంత్రి దగ్గర కూడా తీసుకున్నంత పెద్ద అవార్డుతో నాకు లెక్క. నేను ఎప్పుడు నా సర్వీసెస్ దగ్గర నుంచి కూడా నేను నేర్చుకున్నది అది ఒక్కటే. మనకి పబ్లిక్ నుంచి మనకి పాజిటివ్నెస్ అనేది రావాలి. మన అధికారుల దగ్గర కాదు, మన కొలీగ్స్ దగ్గర కాదు. అది మనకి బ్లెస్సింగ్స్ అన్నమాట. మనం ఏ పని చేయాలో అది చేసుకుంటూ పోతే ఈ యొక్క ప్రమోషన్లో చిన్న విషయం చెప్తాను. మా అమ్మగారు చాలా ఈ ప్రమోషన్ అనేది నిజంగా ఆవిడకే దక్కాలి. ఎందుకంటే నేను మొత్తాన్ని వదిలేసి ప్రమోషన్ విషయంలో చదివేటప్పుడు 3 ఇయర్స్ కూడా చాలా బర్డెన్ అయ్యింది ఆవిడకి. ఇప్పటికి కూడా ఆవిడ కోడి పిల్ల కోడి పెట్ట తన పిల్లల్ని ఎట్లా చూసుకుంటుందో అలా చూసుకున్నారు ఆవిడ. ఇప్పటికి కూడా ఆవిడకి ఈ ప్రమోషన్ అనేది దక్కుతుందని నేను ఈ సభ కోరుతున్నాను.